టీఆర్ఎస్ కరీంనగర్ రూరల్ అధ్యక్షులు ఫ్యాక్స్ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డిపై రూరల్ పీఎస్లో కేసు నమోదైంది. బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు శ్యామ్ సుందర్ రెడ్డిపై సీఐ విజ్ఞాన్ రావు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ కరీంనగర్ రూరల్ అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ మాట్లాడుతూ తమ నేత బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ నాయకులపై మేము ఏదైనా వ్యాఖ్యలు చేసినట్లయితే వెంటనే వారిని అపరాత్రి అర్ధరాత్రి అనుకుంటా గల్లా పట్టుకొని మీరు పోలీస్ స్టేషన్ను తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఇదే విధంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మేము ఒకటే కోరుతున్నాము, దయచేసి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాత్రం వాడకండి అని మేము సన్మీయంగా విజ్ఞప్తి చేస్తున్నాము. రాజకీయ విమర్శలు చేయండి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయకండి అని మేము హెచ్చరిస్తూ భారతీయ జనతా పార్టీ మండల శాఖ పక్షాన ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాబడింది. కాబట్టి ఇకనే జాగ్రత్త ఉండాలని హెచ్చరిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతాకి జై.